అనంతపురం జిల్లా ధర్మవరంలో బ్యాంకులో జీరో అకౌంట్ ఉన్న వారికి 500 రూపాయలు పడిందని, నగదు కోసం బ్యాంకుల వద్ద ప్రజలు విరివిగా ఉండటం గమనించిన ఆర్డీఓ మధుసూదన్ బ్యాంకు అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల వద్ద ఎక్కువ మంది వేచి ఉంచేటట్లు చేయకూడదని పేర్కొన్నారు. నగదు ఎంతో అవసరమైతే తప్ప ప్రజలు బ్యాంకుల వరకు రారని పేర్కొన్నారు. కస్టమర్స్ బ్యాంకు బయటే చేతులను శుభ్రపరచుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని రావాలని ప్రజలకు బ్యాంకు వారు చెప్పాలని అన్నారు. వైరస్ ఉన్న వ్యక్తి నోట్లకు వైరస్ ఉన్నచో మరొక వ్యక్తికి వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా టోకెన్లు ఇచ్చిన తరువాత సమయం లేకపోతే మరుసటి రోజు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని బ్యాంకు వారికి చెప్పడం జరిగింది. ఓపెన్ చేస్తే మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని లేదా డబ్బులు వేసుకోవాలని మాట్లాడ మీకు తెలుసు డబ్బులు తీసుకోవాలని. బట్ అంత క్రౌడ్ ఉండేసరికి బికేమ్ సమ్ న్యూస్ చెప్పాలంటే కొంచెం న్యూస్ అంతా కూడా. సో మనకి ఇక్కడ నుంచి మనకి అక్కడ ముందుగానే ఎవరు అసెస్ చేయండి, ఈవెన్ వీ టూ మాకు కూడా తెలియదు. ఈ మీటింగ్ ముందుగానే మేము పెట్టుకుంటాం బట్ మాకు అంత క్రౌడ్ వస్తారని తెలియదు. బట్ వీ లర్న్ సంథింగ్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ముందుగానే ముందుగానే నమస్కారం. ఈరోజు మన ధర్మవరం ఆర్డీఓ ఆఫీస్లో బ్యాంకర్స్తో మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకుల దగ్గర ఇప్పుడు డిపాజిట్ పడిందని చెప్పి మనీ వాళ్ళ అకౌంట్స్లో పడిందని చెప్పి ఓవర్ క్రౌడ్ వస్తున్నారు బ్యాంక్స్ దగ్గరికి. సో అలా రాకుండా ప్రతి బ్యాంక్ దగ్గరికి కూడా ముందుగానే మన వాళ్ళ రెస్పాన్సిబుల్ పర్సన్స్ని బ్యాంక్ వాళ్ళు డిప్యూట్ చేసి ఒక 50 మందికో 100 మందికో వాళ్ళు ఎంతమందిని అయితే డీల్ చేయగలరు విత్ బై మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్, అంతమందికి మాత్రమే టోకన్స్ ఇచ్చి మిగిలిన వాళ్ళని నెక్స్ట్ రోజు రమ్మని చెప్పడం అయితే ఇదొక వన్ వే ఆఫ్ రెస్ట్రిక్టింగ్ ద ఓవర్ క్రౌడ్. అండ్ అలాగే ఉన్న వాళ్ళని కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయించేటట్టు ఒక ఆఫీసర్ని డిప్యూట్ చేయమని చెప్పారు. అలాగే బ్యాంక్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు శానిటైజర్ని వాడి లోపలికి రావాలి. ఎందుకంటే అక్కడే ఎక్కువ రిపుల్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒకరు ఏదైనా ఒక సింటమ్స్తో కానీ దేంతో కానీ వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు టచ్ చేసి ఇచ్చే ఫిజికల్ కాంటాక్ట్ మనీ ఉంటుంది క్యాష్ కానీ. సో దాని ద్వారా మిగతా వాళ్ళందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోమని చెప్పాను మా బ్యాంకర్స్ అందరికీ కూడా. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా వాళ్ళు ఎవరికైనా ఏదైనా శానిటైజర్స్ కానివ్వండి వాట్ ఎవర్ డొనేట్ చేయడానికి ముందు